మహిళల రక్షణ భద్రతలో భాగంగా 9 దిశ నూతన పెట్రోలింగ్ వాహనాలను కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలో మహిళలు చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతమిస్తూ వారి రక్షణ కొరకు సీఎం జగన్మోహన్ రెడ్డి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం జీపీఎస్ వ్యవస్థతో కూడుకున్న దిశ పెట్రోలింగ్ వాహనాలను ప్రారంభించడం జరిగిందని ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు అన్నారు. శివారు ప్రాంతాలలో నిత్యం గస్తీ నిర్వహించి ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేసి క్షేత్రస్థాయిలో నేరాలను అరికట్టేందుకు విజిబుల్ పోలీసింగ్ ను మెరుగుపరచడం తదితర సేవలకు ఈ వాహనాలు వినియోగంలోకి రానున్నాయని ఎస్పీఎం రవీంద్రనాథ్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతూరు అడిషనల్ ఎస్పీ జి కృష్ణకాంత్, అడ్మిన్ అడిషనల్ ఎస్పీ కరణం కుమార్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోనూ ఎక్స్క్లూజివ్ ఒక దిశ మహిళా పోలీస్ స్టేషన్ ఎస్టాబ్లిష్ చేసిన దాంట్లో డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ ఆయనతో పాటు ఒక 5 మహిళా ఎస్ఐలు ఆ పోలీస్ స్టేషన్లో ఆపరేట్ చేసేలాగాను, తర్వాత ప్రతి పోలీస్ స్టేషన్లోనూ పెన్షన్కి వచ్చే మహిళలు ఫ్రీగా వచ్చే వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ చెప్పుకున్న దానికోసం ప్రతి పోలీస్ స్టేషన్లో ఉమెన్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి ఆ ఉమెన్ హెల్ప్ డెస్క్లో మహిళా ఆఫీసర్ ఎక్స్క్లూజివ్గా ఉండేలాగా మనం ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు మహిళల రక్షణలో భాగంగా దిశ యాప్ను మనం డెవలప్ చేసుకోవడం జరిగింది. దిశ యాప్ మహిళల భద్రత విషయంలో అది చాలా వజ్రాయుధంలాగా పనిచేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు దాదాపు 1 crore పీపుల్ డౌన్లోడ్ చేసుకున్నారు. అలాగనే నియర్లీ 35 lakh వరకు రిజిస్ట్రేషన్స్ కూడా జరిగాయి. సో ఈ సందర్భంగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే దిశ యాప్ ఖచ్చితంగా దాంట్లో ఏదైనా అనుమానాలు ఉన్నా కూడా మీ రక్షణకు అది ఖచ్చితంగా చాలా మంచి యాప్. మహిళలే కాకుండా పురుషులు కూడా అందరూ కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీ కళ్ళ ముందు ఏదైనా కూడా ఇలాంటి సంఘటన ఏమైనా మహిళల పైన ఏదైనా మనం అత్యాచారాల ప్రయత్నాలు కానీ లేకపోతే వాళ్ళ పట్ల అసభ్యంగా ఏమైనా ప్రవర్తిస్తున్నా కూడా వెంటనే మనం యాప్ను యాక్టివేట్ చేసుకొని కంట్రోల్ రూమ్ అలర్ట్ చేస్తే రెస్క్యూ ఇమ్మీడియట్గా విత్ ఇన్ నో టైం రెస్క్యూ టీమ్ విల్ కమ్. సో దానిలో భాగంగా మరొక ముందడుగు రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతి జిల్లాకు ఈ మహిళల భద్రత విషయంలో పెట్రోలింగ్ అయితేనేమి ఇవన్నీ పెంచాలనే ఉద్దేశంతో మన ఈస్ట్ గోదావరి జిల్లాకు 9 దిశ పెట్రోలింగ్ వెహికల్స్ను మనకు అలాట్ చేయడం జరిగింది. వీటితో పాటు అన్ని జిల్లాలకు కూడా దాదాపు 8-10 వెహికల్స్ అలాట్ చేశారు. ఈ వెహికల్స్ ఎక్స్క్లూజివ్లీ ఈ మహిళల భద్రత కోసమే దాన్ని దృష్టిలో పెట్టుకొని పెట్రోలింగ్ ఇంపార్టెంట్ టౌన్స్ అన్నింటిలో కూడా మనం వినియోగం చేస్తాము. ఇట్లా కాకినాడ కావచ్చు, అపెద్దాపురం, అమలాపురం, రామచంద్రాపురం, ఇట్లా ఆల్ ఇంపార్టెంట్ టౌన్స్లో ఈ దిశ పెట్రోలింగ్ వెహికల్స్ మనం డిప్లాయ్ చేసి దీని ద్వారా మరింత మనం సేఫ్టీ సెక్యూరిటీని ఏర్పాటు చేసే కోసం రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. వీటి యూటిలైజేషన్ మన ఇమ్మీడియట్గా విల్ స్టార్ట్ యూటిలైజేషన్ ఆఫ్ దిస్ వెహికల్స్.